ఇప్పుడు ఏ సరదాగా ఉండరు సారా పాటలు పాడతా పూటర మాత్రం ఉండరు కదా అప్పుడు పులాస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉండరు సార్ నన్ను ఉయ్యరే భయపెట్టాలి పుష్ప అప్పుడే కదా నాతో ఎలా ఉండాలో నీకు తెలిసింది ఇప్పుడు చూడు కలిసి తాగుతున్నాము హ్యాపీగా ఉన్నాము యాడ్రా పుష్ప యాడికి పోయినాడు టైం అవుతుంది అవును పుష్ప ఈ రోజు నీ పెళ్లి ఉంది కదా నువ్వేమో ఇక్కడ ఉన్నావు పర్లేదా సారా పెళ్లి దేవుడా సారా అరగంట సేపు లేటుగా పోయినా పెళ్లి కూతురు ఆడనే ఉంటుందా షికావత్ సార్ మీరా కలుద్దాం అంటే టైం ఇచ్చి ఉండారు ఇంతకన్నా మర్యాద ఏమంటా చెప్పండియా ఏంది పెళ్ళి అంటే గుర్తుకొచ్చి ఉండదు ఈ పిల్లం ఎవరితో కడుపు రావాలా ఏ టైంలో కడుపు అవ్వాలని నేనే డిసైడ్ చేస్తానని ఉండరు కానీ మీరు ఎందుకు సార్ అట్లా ఉండరు ఫీల్ ఉన్నాను నేను ఎందుకంటే మాటలు ఎందుకని ఉండరు చెప్పండి ఏంటి పుష్ప పార్టీ మూర్చాడు కడుతున్నావు అది ఎందుకు ఇప్పుడు సర్లే ఏదో నన్ను బాధ పెడతాను అని ఉంటారు అంతే కదా ఉందండి కానీ మీరు మా అమ్మను మన్నించడం మాత్రం నచ్చలేదు సార్ నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్ అందుకే తెలుసు కూడా మీరు ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండాడా ఎవడు పుట్టించాడా స్టాంప్ అది ఇది అని ఎన్ని మాటలు అని ఉంటారు సార్ మీరు నన్ను ఏంటి పుష్ప పార్టీ ముచ్చట కొడుతున్నావు మళ్ళీ అవని ఎందుకు ఇప్పుడు